ఎవరది? నేనే. ఎవరు పిలిచేది? నేనేనండి మల్లికని. ఆగటండి వెళ్ళిపోకండి. నా అవతారం చూసారా? ఏమిటి అవతారం బురదగా ఉంది? పొలంలో పనిచేసావా? నన్ను క్షమించండి, మీ చేతిలో ఓడిపోయాను. ఆడదానికి అణుకువే ముఖ్యం అన్నారు. ఏ ఆడపిల్లైనా రాత్రి 8 గంటలకు వెళ్ళొచ్చు, 9 గంటలకు వెళ్ళొచ్చు, 10 గంటలకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఏ ఆడపిల్ల 12 గంటలకు ఒంటరిగా వెళ్ళలేదని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పటికైనా బుద్ధొచ్చింది కదా? బుద్ధొచ్చి గుడికి వెళ్లే దారిలోనే ఇలా అయింది. అరేరే అడగడం మర్చిపోయానే. అవును, ఈ బురద నీకు ఎలా అయింది? నేను వచ్చే దారిలో ఒక బిడ్డ బురదలో పడిపోయింది, దాన్ని కాపాడడానికి వెళ్లే ఇలా అయిపోయింది. బట్టలు పాడైనా పర్వాలేదు, బిడ్డ ప్రాణమే కదా ముఖ్యం. అవునవును, బిడ్డే కదా ముఖ్యం. అవును, నువ్వు గుడికి ఎలా వెళ్తావు? మీరే కదా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. అవును చెప్పాను. ఈ అవతారంలో గుడికి వెళ్తే నాకేం పర్వాలేదు, అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. అవునవును, ఈ ఊళ్ళో అందరూ అలాగే మాట్లాడతారు. అది సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదండి, మీ షర్టు ప్యాంటు ఇస్తే చాలు. ఏంటి? ఈ కాలంలో అమ్మాయిలు షర్టు ప్యాంటు వేసుకుంటున్నారుగా. సరే పర్వాలేదండి, నేను ఇలాగే. సరే ఉండు, నేను ఇస్తాను. కానీ మరి నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? నేను కావాలంటే ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నువ్వు త్వరగా మార్చుకుని రావాలి. త్వరగా వచ్చేస్తాను. అయితే సైకిల్ పట్టుకో. ఏంటా శబ్దం? అది పైనుంచి ఏదో కింద పడింది. ఓహో ఇదిగో. ఏంటలా చూస్తున్నావు? నాకు అసలు నిక్కర్లు వేసుకోవడం అలవాట్లేదు. తొందరలో మా నాన్నగారిది వేసుకుని వచ్చేసాను. తొందరగా వచ్చాయి. ఎవరో మాడికెళ్ళి వస్తున్నట్టు చెట్టు కట్టారు. అమ్మో, ఈ మనిషి ఏమైపోయాడు? ఏమండి, త్వరగా చీర మార్చుకుని నా బట్టలు నాకు ఇచ్చేయండి, నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలా? నేను మీ ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు కావాలంటే మీరు నా డ్రెస్ వేసుకెళ్ళండి. ఏంటే కొవ్వ, నేను ఈ డ్రెస్ విప్పేలాగా నువ్వు ఇప్పేసి ఇచ్చాయి. ఈ అవతారాన్ని నేను మాత్రం కాదు ఊరంతా చూడాలి. ఈ మాస్టర్ ప్లాన్ మల్లికతో పెట్టుకుంటే నీ గతి ఇంతే. ఏయ్ అడు చూడవే. అయ్యయ్యో, ఈ బజార్ దగ్గరకు వస్తే మనందరిని వాయించేస్తుంది. పదండి, త్వరగా పదండి. పోయిన సంవత్సరం అప్పారావుకి 7500 కౌలుకి ఇచ్చాను. ఆడు మర్యాదగా కొబ్బరాకులు మాత్రం తీసుకుని కొబ్బరికాయల మీద చేయబెట్టలేదు. అదే విధంగా నువ్వు కూడా 7500కి 1 పైసా తగ్గించకుండా ఇచ్చేదిగా ఉంటే మాట్లాడు. లేదా ఆడు మన పవనే కదా? అవునమ్మా, మన పవనే. బురదలో ఏం చేస్తున్నాడు? అడిగి చెప్తాను. పవనా, పవనా, ఒరే పవనా, బురదలో ఏం చేస్తున్నారా? బంగారాన్ని వెతుకుతున్నాను. ఒకదానివి నా ప్యాంటు షర్టు ఆ పొగరబొద్ది తీసేసుకుని నన్ను బురదలో తోసేసి ఆ పొగరబొద్ది దాని ఫ్రెండ్స్ పారిపోయారు. కోసి మీ చేతులు ఎరగా, నా కొడుకును బురదలోకి తోసిపోతారా? ఉండండి, మీ సంగతి చెప్తాను. ఎరా, ఆడాళ్ళు తోసేస్తే పడిపోవడమేనా? లేరా పైకి. చెయ్యంది ఉమా, చేతికి బురద అంటుకోదా? పట్టుకో కొడుకుని. ఒక తల్లివా, పట్టుకోరా. ఆ మల్లికను చూసుకోవడానికి బయట ఊరు సంబంధం మన ఊరికి వస్తుందా? దాన్ని చూడడానికి మనం వాళ్ళని వదలకూడదురా. ఒక ఆడపిల్ల నీకు జరగాల్సిన పెళ్లి జరగకుండా ఆపిందంటే దాని మెళ్ళో ఇంకొకటి తాళి కడితే ఊరుకుంటావా? చూడు పవను, దాని మెళ్ళో నువ్వు తాళి కడుతున్నావు, దాన్ని మన ఇంటికి కోడలుగా తీసుకొస్తున్నావు. తర్వాత దాన్ని రుబ్బు రోట్లో వేసి రుబ్బేస్తాను. ఊరికి అనకూడదు గాని పొగరబోద్దైనా ఒడ్డు పొడుగు బాగుంటదరా. ఇంటి పనికి బాగుంటది అంటానరా? 10:30కి ఎవరు వస్తారన్నావు కదా, అదిగో వాళ్ళేనే మొరా చూడరా. ఆపండి, ఆపండి, ఆపండి. ఏందయ్యా మా బండి ఆపినారు? ఎందుకు ఆపినారు చెప్పండి అయ్యా. రెడ్డి గారు, మీరు నెల్లూరు రెడ్డి గారే కదా? నెల్లూరు రెడ్డి అని ఎలా కనిపెట్టావు? అయ్యో, మీద కండు వేసుకున్నారు కదా, దాన్ని బట్టి కనిపెట్టానులేండి. ఎందుకు వచ్చారు మన ఊరికి? ధర్మకర్త ఇంటికి. దేనికి? పిల్లను చూడడానికి. మీరే పెళ్లి కొడుకా? నాకు కదండి, మా అబ్బాయికి. అబ్బాయి వెనక డిక్కీలో ఉన్నాడు, కార్ వెనక సీట్ లో కూర్చొని ఉన్నాడు. ఒకసారి పిలవండి, పిలవండి.
బాబు సూర్యకుమారు పవనా పేరు బానే ఉంది కాని పిల్లడు ఎలా ఉంటాడో ఏంటో అవునరా నాన్న, ఇల్లు నిన్ను చూడాలట. ఈడే నా ముద్దులు కొడుకు. అయ్యో ఇంత అందమైన అబ్బాయిని కన్నారు, ఒక చిలకని పెంచి ఒక పిల్లి చేతిలో పెట్టినట్టు ఆ పిల్ల చేతిలో పెడతానంటారేంటి? అమ్మాయి ఎలాంటిది? అమ్మాయి మంచి అమ్మాయి అండి, కానీ అందరినీ చూసి నవ్వుతుంటుంది. వయసుతో సంబంధం లేదు. మీరు ఎలా అంటారని తెలిసే మా అబ్బాయి నేను మారు వేషంలో వచ్చాం. గొప్పొడివేలేరా, ఇంతసేపు నేను ఎంత మర్యాదగా మాట్లాడాను మాట్లాడాను లేదా? ఎంతసేపు మా అమ్మ మీతో మర్యాదగా మాట్లాడడమే ఎక్కువ. ఏరా మీరిద్దరు మారువేషాల్లో వస్తారా? ఈడొక పెళ్లి కొడుకు, ఈడికి పెళ్లి చూపులునా? ఎళ్ళరా ఎళ్ళు ఎళ్ళు, పెళ్లి కూతురు చూడు. పెళ్లి చూపులు అంటే పెళ్లి చూపులేడు మోహానకి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నానన్నా? అమ్మ కొడుకు చేరి పిల్లలు చూస్తాకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నారు కదా. మన వల్ల కాకపోయినా ఆ తల్లి కొడుకులు కాళ్ళు చేతులు నరకడానికి ఆ మిలిటరీ శరత్ కుమారే కరెక్ట్. అతని దగ్గరికే మనం వెళుతున్నాం. ఏమ్మా ఒక్క నిమిషం ఆగు. అవును, ఈ ఊళ్ళో మిలిటరీ శరత్ కుమార్ ఇల్లు ఎక్కడ? సమాధానం చెప్పదేంటి? మోగదనుకుంటాను. సరే పదండి. ఏమయ్యా ఇక్కడ మిలిటరీ శరత్ కుమార్ ఇల్లు ఎక్కడ? ఏంటి మిలిటరీ శరత్ ఇల్లు ఎక్కడంటే ఎవరు చెప్పడం లేదే? ఏం ఊరో ఇది? ఏమయ్యా వీపు మీద తట్టావు? ఐదడుగులు నాలుగు అంగుళాలు. ఎందుకలా కొలతలు తీసుకుంటున్నారు? రెండు అడుగులు ఆరు అంగుళాలు. సినిమా షూటింగా? బాబుకి ఆరు. ఏమిటా ఇది, ఎందుకు కొలతలు తీస్తున్నారు? రెండు నాలుగు. ఇదిగో ఇలా రామ్మా, ఎందుకు వాళ్ళు మా ఇద్దరిని కొలతలు తీస్తున్నారు? కొలతలు తీసుకున్నారా? కొలతలు తీసి రాసుకున్నారా? అయితే మీ పని అయిపోయినట్టే. అలాగా మీ తలరాత మారబోతుంది. ఏమిటో మనం అనేది, మీరు మిలిటరీ శాతం చూడడానికి వచ్చారు కదా, ఇంక మీ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. నేను పూలదండ తీసుకుని రెడీగా ఉంటాను. ఏమిటమ్మా విషయాలన్నీ చాలా భయంకరంగా ఉన్నాయే, ఇదంతా చూసిన తర్వాత అతను కలవడం అవసరమా? నాన్న ఇలాంటప్పుడే మనం అతన్ని తప్పకుండా కలవాలి. రండి వెళ్దాం రా.